నరేంద్ర మోడీకి ప్రతిపక్షాల గిఫ్ట్ మరోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టనున్న రాహుల్ దీది కేజ్రీవాల్ కాషాయ వ్యతిరేక ఓట్లు చీల్చడంలో తప్పటడుగులు కాంగ్రెస్ పొత్తుకు సిద్ధపడని టీఎంసీ ఆప్ ఇరు పార్టీలు ఇరు పార్టీలను విమర్శిస్తున్నారు రాహుల్ ఇలా అయితే బీజేపీని ఓడించడం కష్టమే ప్రధాని మోడీని బీజేపీని ఎక్కువగా విమర్శించేవారు ఎవరంటే వెంటనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీఎంసీ అధినేత్రి బెంగ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆప్ చీఫ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేర్లు గుర్తుకు వస్తాయి శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు అనేది సామెత కానీ రాహుల్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ విషయంలో మాత్రం ఇది పనిచేయడం లేదు తమకంటే బల బలంగా ఉన్న రాజకీయ నువ్వు ఓడించాలంటే ప్రజాక్షేత్రంలో కలిసికట్టుగా పోరాడాలన్న విషయాన్ని ఈ ముగ్గురు మర్చినట్టున్నారు ఒకవైపు బీజేపీని టార్గెట్ చేస్తూనే మరోవైపు వీరు పరస్పరం విమర్శించుకుంటున్నారు దీని ప్రభావం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలపై బలంగా పడనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేతల వ్యవహారం చూస్తుంటే వీరు మోడీకి మరోసారి ప్రధాని ప్రధాని కానుక కానుకగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు ఇప్పటికైనా వీరి వైఖరిలో మార్పు రాకపోతే బీజేపీని ఓడించడం కష్టమేనని అంటున్నారు కేజ్రీవాల్ అలా ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల క్యాంపెయిన్ను ప్రారంభించిన ఆప్ అధినేత కేజ్రీవాల్ భారత్ను అగ్రదేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని పలుమార్లు వెల్లడించారు ఇందుకు ఇందులో భాగంగానే ఆప్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాట్లాడుతూ కాంగ్రెస్ రిమోట్ ఒక కుటుంబం చేతిలో ఉంది మా దృష్టిలో కాంగ్రెస్ బీజేపీ రెండొకటి అని వెల్లడించారు పంజాబ్ ఢిల్లీ నుంచి ఆప్కు లోక్సభ ఒక్క ఎంపీ లేకపోయినా రెండు రాష్ట్రాలను పాలిస్తున్నది ఈ కారణంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఇరవై ఎంపీ స్థానాలను ఆప్ ఎంతో కొంత ప్రభావితం చేయగలదు కాంగ్రెస్తో జట్టు కట్టకుండా పోటీ చేస్తే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలి కొన్ని కాంగ్రెస్కు మరికొన్ని ఆప్కు పడతాయి అంతిమంగా బీజేపీకి లాభం చేకూరుతుంది గుజరాత్ గోవాలను ఆప్కు కొంత ఓటు బ్యాంకు ఉండటంతో అక్కడ కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లను ఆప్ చీల్చగలదు మమత ఇలా మరోవైపు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడగా వాటితో పాటే బెంగాల్లోని ఓ అసెంబ్లీ స్థానం సహా ఇతర రాష్ట్రాల్లోని ఆరు స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఇందులో బెంగాల్లోని సర్దిగి ఉప ఎన్నికలో టీఎంసీపై కాంగ్రెస్ ఘన విజయం సాధించింది దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినది ఇది ఓటమిపై స్పందిస్తూ కాంగ్రెస్ సిపిఎం బీజేపీ చేతులు కలిపాయని టీఎంసీని ఓడించాయని తెలిపారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీఎంసీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోరాడుతుందని ప్రకటించారు కేజ్రీవాల్ మాదిరిగానే మమత సైతం లోక్సభ ఎన్నికల్లో తమ పొత్తు ప్రజలతోనేనని స్పష్టం చేశారు రెండు వేల పదకొండులో దశాబ్దపు వామపక్ష పాలనకు చెక్ పెట్టినది టీఎంసీ చీఫ్ మమత రెండు వేల ఇరవై ఒకటిలో మోడీ అమిత్ షా వంటి బలమైన శక్తులను ఎదుర్కొని వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు బెంగాల్లో నలభై రెండు లోక్సభ స్థానాలు ఉండగా టీఎంసీకి ఇరవై మంది ఎంపీలు ఉన్నారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకూడదనే దీది నిర్ణయంతో బెంగాల్లో ఉన్న నలభై రెండు ఎంపీ స్థానాలను మోడీ వ్యతిరేక ఓటు చీలిపోతాయి ఎంపీలు ఎమ్మెల్యేలు పరంగా బెంగాల్లో తమ సంఖ్యను పెంచుకుంటూ పోతున్న బీజేపీకి ఇది శుభవార్తె మమతా కేజ్రీవాల్ నిర్ణయాలతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఏర్పడడానికి ముందే ఢిల్లీ పంజాబ్ బెంగాల్లోని మొత్తం అరవై రెండు ఎంపీ స్థానాలు ప్రతిపక్ష కూటమికి చిల్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ వంటి ప్రధాని ఆశావాహులు చివరికి ఎవరి వైపు నిలుస్తారననే అంచనా వేయలేం మరోవైపు రాహుల్ కూడా విమర్శిస్తున్నాడు ఇప్పటికైనా మేలుకోకుంటే ఇక్కడ అసలు విషయం ఏంటంటే రాహుల్ మమతా కేజ్రీవాల్ ముగ్గురు ప్రధాని కావాలని కాంక్షిస్తున్నారు అలా అనుకోవడం న్యాయమే కావచ్చు కానీ కొంతసేపు మోడీ ఓడిపోతారని ఊహించుకుంటే వాళ్ళు ఎవరో ఒకరే పీఎం కావచ్చు ఇది వారికి తెలియని కాదు కానీ ప్రధానమంత్రి కావాలన్నా మోడీని ఓడించాలన్నా ఆ ముగ్గురు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎంతో దూరంలో లేదు ఇప్పటికైనా వీరు మేలుకోకపోతే ఇక బీజేపీని అడుకోవడం అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు వీళ్ళందరూ స్ట్రాంగ్ అపోనెంట్స్ కానీ వీళ్ళల్లో వీళ్ళు కుమ్ములాడుకోవడం నిన్న ఒకటి చూసినాం కదా మనీష్ సిసోడియా అరెస్ట్ మీద వీళ్ళు ప్రతిపక్ష నేతలంతా కలిసి మోడీ సర్కారును తప్పుపడుతూ ఒక లెటర్ రాసిండు మరి అంటే అక్రమార్కులను ఎన్ కేసుకొస్తున్నట్ట వీళ్ళు ఇట్లా అంటే వీళ్ళకు వీళ్ళే అస్త్రాలు ఇస్తూ ఉంటే రేపు మోడీని ఢీకొట్టే ప్రతిపక్ష నేత ఎవరు అన్న అనుమానాలు ఆల్రెడీ వ్యక్తం అవుతున్నాయి అనమాట